హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వారాహి ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మా ఇంట్లో కుమారి పూజ జరుపుకుంటున్నాను కుమారి పూజలో నేను కప్ కేక్స్ ఎందుకు ఇచ్చానో కూడా మీకు వివరంగా చెప్తాను మా ఇంట్లో అయితే కుమారి పూజ జరుపుకోవడానికి చిన్న చిన్న అమ్మవార్లను చిన్న చిన్న అమ్మవార్లను అయితే పిలిచాను మా డిట్టు వాళ్ళ కాలకి నీళ్ళు నేను నీళ్లు పోస్తే వాడు నీళ్ళు చేతు వాళ్ళ కాలాన్ని కడిగి ఇంట్లోకి అయితే తీసుకువచ్చేశాడు ఒక్కొక్క చూడండి ఈ ఐదు మంది పిల్లలు ఒకే ఇంటి నుంచి వచ్చారు మా గడిలో అయితే చాలామంది పిల్లలు కాకపోతే అందరూ ఊరికి వెళ్ళారు ఈ ఐదు చిన్న చిన్న అమ్మవార్లు మాత్రం ఒకే ఇంటి నుంచి వచ్చారు వాళ్ళకి తోడుగా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్త కూడా వచ్చారు పిల్లలు ఇంట్లోకి వచ్చాక వాళ్ళకి కుంకు కుంకుమ గంధం పువ్వు పెట్టి కాల ఒకరి తర్వాత ఒకరికి పెట్టేసి కాళ్ళకి పసుపు పెట్టి పారాయణైతే పెట్టేశానండి నేనైతే మా ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టపడే ఫుడ్ ఐటెం ఏంటంటే పులిహోర వడ పాటు కప్ కేక్స్ చేశాను అది కప్ కేక్స్ కూడా నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాక పిల్లలకు భోజనానికి అయితే పెట్టేశాను ఎందుకు నేను కప్ కేక్స్ చేశానంటే నేను త్రీ ఇయర్స్ నుంచి మా ఇంట్లో మా పిల్లల బర్త్డేస్ కానీ మా రూబీ ఉంది మా రూబీ బర్త్డేస్ కానీ ఇంట్లో తినాలనిపించినప్పుడు కానీ నేను కేక్స్ అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేను చాలా పర్ఫెక్ట్గా కేక్ చేశానని నాకైతే ఒక హోప్ అండి నాది చాలా పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ నేను ఎప్పుడు కేక్స్ చేసినా కూడా వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేవారు నేనైతే ఒకటి అనుకున్నాను నా ఇంట్లో వాళ్ళు వంద మంది తిన్నా సరే వాళ్ళు కొంచెం నేను బాధపడతానని చెప్పేసి సరే ఒకసారి అటు ఇటు అయినా కూడా చెప్పరేమో అని ఒకే ఒక చిన్న ఆలోచనతో నేను మార్నింగ్ వంటలు చేద్దామని అమ్మవారికి నైవేద్యంగా పెడదామని ఎన్నో రకాలుగా అయితే ప్లానింగ్ చేసుకున్నాను కాకపోతే నా మైండ్లో వచ్చింది మాత్రం అన్ని వంటల మధ్యలో కప్ కేక్ కూడా ఒక ఐటమ్ అయిపోతుంది కాదు అలా కాకుండా ఇది స్పెషల్ ఉండాలి అని చెప్పేసి ఆ వంటలన్నీ ఆపేసి కా కేవలం వడ పులిహోర కప్ కేక్స్ మాత్రమే చేశాను చేసిన మూడు వంటలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వచ్చిన చిన్న అమ్మవార్లకైతే నేను భోజనం భోజనానికైతే పెట్టేశాను కప్ కేక్స్ పెట్టడానికి కారణం ఏంటంటే నేనైతే హోమ్ బేకరీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను పర్ఫెక్ట్గా బేకరీ ఐటమ్స్ చేయగలుగుతాను అన్న హోప్ అయితే నాకు నా నాకన్నా కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా నన్ను సపోర్ట్ చేస్తారు నేను ఏది చేసినా కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా మంచిగా చేయగలుగుతావు అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వస్తుంది సరే నేను నేను ఈ టైంలో కప్ కేక్స్ చేసి అనుకోకుండా కప్ కేక్స్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలకి పెట్టే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు చాలా బాగా వచ్చిందని కూడా అన్నారు కాకపోతే నేను వీడియో మీకు అప్లోడ్ చేయలేదు పిల్లల గోల గోలతో సహా మీకు ఆడియో అయితే నేను పెట్టలేదు కేవలం నా మాటలు మాత్రమే పెడుతున్నాను మనం హోమ్ బేకరీస్ చేయాలి అనుకుంటే మాత్రం మన ఇంట్లో వాళ్ళకన్నా కూడా బయట మన ఇంట్లో వాళ్ళు మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు బయటి వాళ్ళకి కదా మనం బిజినెస్ చేసేది కాబట్టి బయటి వాళ్ళకి కూడా కొంచెం టేస్ట్ అనేది తెలియాలి ఇంకొకటి చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఫ్యామిలీ పెద్ద ఫ్యా మన పక్క పక్కన వాళ్ళకి మన టేస్ట్ తెలియాలి అప్పుడే కదా మనకు బర్త్డేస్ కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు వీళ్ళు కేక్ బాగా చేయగలుగుతారు అన్న ఒక చిన్న హోప్తోని మనకైతే ఆర్డర్ ఇవ్వడానికి ముందుంటుందని ఒక అయితే నేను కప్ కేక్స్ చేశాను వాళ్ళు కూడా చాలా బాగా బాగా అని చెప్పారు నేను అదే చెప్తున్నాను ఏది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఎప్పటి నుంచి చేసుకుంటున్నాను అవన్నీ చెప్తున్నాను పా అక్కడ కూర్చున్న ఆవిడకి నేనైతే డబ్బులు ఎక్కువగా వేస్ట్ కాకుండా ఫస్ట్ స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టానండి కప్ కేక్స్ కేక్స్ పేస్ట్రీస్ ఫౌండెడ్ కేక్స్ ఏవైనా సరే అవైలబుల్గా చేస్తా అవైలబుల్ ప్రైస్తో చేస్తానని చెప్పేసి వాట్సాప్లో అయితే ఒక పోస్ట్ పెట్టాను పక్కన వాళ్ళకి కూడా అదే చెప్పాను ఎందుకు మనం ఫస్ట్ ఫస్ట్ బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ మన టేస్ట్ వాళ్ళకి తెలియాలి క్వాలిటీగా కూడా ఉండాలి నేను నెక్స్ట్ కప్ కేక్స్ ఎక్కడ ఇచ్చాను ఎక్కడ ఇచ్చానో కూడా మీకు నేను చెప్తాను ఎక్ ఎక్కడ ఇస్తే మన బిజినెస్ తొందరగా సక్సెస్ అవుతుంది ఎక్కడ నుంచి మనకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను సారీ అండి వీడియో అయితే చాలా లేట్ అయింది అప్లోడ్ చేయడం నేనైతే పండుగ అయిన మార్నింగే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నాకు టైం దొరకలేదు వీడియో అప్లోడ్ చేయడానికి చెప్పాను కదా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి